మోదీ పతనానికి మరో చిహ్నం ఇది. మోదీ హవా నానాటికి పడిపోతోంది అనడానికి ఇది మరొక చిహ్నం. మొన్నటికి మొన్న రాజస్థాన్లో రెండు సిట్టింగ్ భాజపా ఎంపీ స్థానాలను కాంగ్రెస్ చేతికి అప్పగించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ మధ్యప్రదేశ్లో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఒడిశాలో ఒక అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వారికి ఓటమి తప్పలేదు. భాజపా హవా తగ్గుముఖం పడుతున్నదని వాదించే వారికి ఇది మరొక తీయటి కబురు. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం వెల్లడైన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. మధ్యప్రదేశ్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ విజయం సాధించాయి. దేశంలో మోదీ హవా అనేది ప్రచారం జరుగుతున్నంత బీభత్సంగా లేదనడానికి ఇటీవలి కాలంలో చాలా ఉదాహరణలే తారసపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో ముంగావ్లి, కోలారస్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 24న పోలింగ్ జరగగా బుధవారం ఫలితాలు వచ్చాయి. ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం నమోదు చేసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనివే కావడం విశేషం. రాజస్థాన్లో కొన్ని వారాల కిందట రెండు ఎంపీ స్థానాలకు కూడా ఫలితాలు వచ్చాయి. నిజానికి ఆ రెండు భాజపా సిట్టింగ్ స్థానాలు. ఆ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ దెబ్బతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ బలం 42 నుంచి 44కి పెరిగింది కూడా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసే గెలిచింది. ఇది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడుతున్నారు. వీటిని గెలిపించుకోవడం ఈసారి రాష్ట్ర ఎన్నికలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి కావడానికి జ్యోతిరాదిత్య సింధియా అవకాశాలను మెరుగుపరుస్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఒడిశాలో కూడా మోదీ హవా ఎంతమాత్రం పనిచేయడం లేదని నిరూపణ అయినట్లే. ప్రస్తుతం బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను ఆ పార్టీనే సొంతం చేసుకుంది. మరి కమల దళాలు, మోదీ హవా ఇంకా వెల్లువెత్తిపోతున్నదంటూ ఇంకా ఎన్నాళ్ళు ప్రచారం చేసుకుంటారో అర్థం కాని సంగతి.